మీ గుర్తుంటే అరుణ్ శౌర్య, ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ కూడా, ప్రముఖ విశ్లేషకుడు, ప్రముఖ అనేక విషయాల్లో ఆయన నిష్ణాతుడు, ఆయన్ని పెట్టారు. కానీ మరి 2024 వచ్చేటప్పటికి ఎందుకు ఆ విధానం ప్రకటన వాళ్ళ విధానం మారిందా? ప్రభుత్వ రంగాన్ని అమ్మకూడదు అనుకున్నారా? ఏంటిది? లేదు, ప్రభుత్వ సంస్థల్ని కార్పొరేషన్ చేయడానికి విధాన ప్రకటన మారిందా? విధానం మారిందా బీజేపీది? లేదే. కానీ ఎందుకు ఇక్కడ 2024 వచ్చేటప్పటికి ఆ తేడా కనిపించింది, మాట్లాడటం లేదు? అలాగే మీకు 2019 చూస్తే కొత్తగా ఓటు తీసుకొచ్చారు. 2019 రెండోసారి ఎన్నికలు, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మకం ద్వారా మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ ఇయర్ మీ ప్రభుత్వ ఆస్తుల్ని ఇచ్చారు. అందువల్ల దేశవ్యాప్తంగా ప్రతినిధి మన స్ట్రగుల్స్, మనం రిటైర్డ్గా ఉండి స్ట్రగుల్స్ అయినా, వర్కింగ్ క్లాస్గా ఉండి స్ట్రగుల్స్ అయినా, లేదు ప్రజలు బాధితులై వాళ్ళ రోడ్ల మీద మాకు మెజారిటీగా నొస్తే మేము భారతదేశం మొత్తాన్ని ధనిక దేశంగా చేస్తారట. అది ఎన్నికల ముందు నుండి స్టార్ట్ అయ్యింది 2047. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు? మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఎవరు? కానీ దిశ ఏంటి, టార్గెట్ ఏంటి? ఎందుకంటే ఈ 47 వరకు వెయిట్ చేస్తుంటారు, 2047 వరకు వెయిట్ క్లియర్గా కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. 2047 ఏది మాట్లాడు? మీరు ఇప్పుడు మా ఎల్ఐసి ఓపెన్ చేయండి, 2047 మాట దీపం కానీ లేదా ఫిన్మిన్ ఫైనాన్స్ మినిస్ట్రీ వెబ్సైట్ కానీ మనకి ఇమీడియట్గా ఒకటి వస్తుందని చెప్పాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ పెరిగిందా తగ్గిందా? ఇన్కమ్ ట్యాక్స్ ఇమీడియట్గా ఏం చెప్తాం? మనకేమో లాభం లేదు. సీనియర్ సిటిజన్కి ఏమైనా కన్సెషన్ ఇచ్చారా? చెప్పలేదు. ఓన్లీ ఆల్రెడీ తీసేసిన కన్సెషన్ సీనియర్ సిటిజన్స్కి రైల్వేస్లోనో ఇంకో దగ్గర మనకున్న రాయితీని సీనియర్ సిటిజన్స్గా అది ఏమైనా పునరుద్ధరించారా? రిస్టోర్ చేశారా? కానీ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు దాన్ని డైరెక్షనే మారుస్తున్నారు. మీరు ఇప్పుడు చూడండి, అంటే మనం ఎక్కువ మంది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయండి, అరకు ఇచ్చేస్తాం, 10, 100, 500, 1000 ఎంత అయితే మన ఫార్మ్ 16 ఇస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం, తర్వాత ఆయన ఎక్నాలజ్మెంట్ ఇస్తాడు, అది ఒకటి దాస్తాం. కానీ ఇప్పుడు రెండు రకాలు వచ్చాయి గత 5 ఏళ్ళ నుంచి. ఏంటి రెండు రకాలు? ఓల్డ్ రెజీమా, న్యూ రెజీమా. ఓల్డ్ రెజీమా, న్యూ రెజీమా, అసలు ఈ రెండేంటి? అసలు బీజేపీ వాళ్ళు 2014 పెట్టిన మేనిఫెస్టో ఏంటి? అసలు స్ట్రైట్ అవే 5 లక్షల వరకు మేము ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చెయ్యం. ఇప్పుడున్న ప్రభుత్వం దుర్మార్గంగా ఉంది. 10 ఏళ్ళు వీళ్ళు పాలించారు యూపీఏ కింద, వీళ్ళు ఉద్యోగులకి రాయితీ ఇవ్వలేకపోయారు, మాకు అధికారం ఇవ్వండి, మేము 5 లక్షల వరకు అసలు మీకు ఇన్కమ్ ట్యాక్సే ఉండదు, 5 లక్షలు పైబడిన తర్వాతే ఉంటుంది అన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, 14 గెలిచారు, 19 గెలిచారు, 24 తగ్గారు. కానీ మళ్ళీ వాళ్ళ ప్రభుత్వమే ఎన్డీఏగా వచ్చింది, బీజేపీగా రాలి, అది తేడా 14, 19, 24. ఇక్కడ మనం ఆలోచించవలసింది, వచ్చేటప్పుడు ఏమన్నారు, ఎన్నికలప్పుడు ఏమన్నారు, 5 లక్షల వరకు ట్యాక్స్ ఉంది. అంటే ఇప్పుడు ఏదో రాజకీయాల్లోకి వెళ్ళానని నేను అంటాం లేదు, మనకి సంబంధించిన అంశం, వాళ్ళు వాగ్దానం చేసిన అంశం ఎందుకు అమలు కాలేదు? ఎందుకు అని అసలు వీళ్ళ డైరెక్షనే, వీళ్ళ పార్టీ నిర్ణయమే, ఉద్యోగులకి ఇప్పటికే అనేక సౌకర్యాలు ఉన్నాయి, ఉద్యోగులకి ఇప్పటికే అనేక సౌకర్యాలు ఉన్నాయి,
ఇప్పటికే పెన్షన్స్ అన్నది ప్రభుత్వం మీద అధిక భారం పడుతుంది. ఇప్పుడు బడ్జెట్ లో కూడా పెట్టారు. రూపాయి ఎట్లా పోతుంది అని అంటే 4% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్ అయిన తర్వాత ఇస్తున్న పెన్షన్ వల్ల పోతుంది అని చెప్పి 4% అంటే బడ్జెట్ లో రూపాయి వస్తే రూపాయిలో 4% అంటే 4 పైసలు ఎవరికి పోతుంది? పెన్షనర్స్ 67 దాటిన రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదు, దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న రిటైర్ అయిన చనిపోయిన ఫ్యామిలీ పెన్షనర్స్ అది. అంటే వీళ్ళ డైరెక్షన్ ఏముంది? వీళ్ళ డైరెక్షన్ ఏముంది? నెక్స్ట్ మీరు 2000 అందుకే 2000 నుంచి నేను లెక్క తీశాను, మనం చూసే లింక్ చేసి. ఇప్పుడు చాలా తీవ్రంగా 2024లో 4 సమస్యలు వచ్చాయి. ప్రజలు ఎన్నికల ముందు తీవ్రంగా 4 సమస్యలు వచ్చాయి. 1 నిరుద్యోగం, ఎందుకంటే యువత మొత్తం కొట్టుకులాడింది. ఇక్కడ కూడా అదే ఎఫెక్ట్, తెలంగాణలో కూడా. 17 మాకు మా రాజ్యం వచ్చింది, మా రాష్ట్రం వచ్చింది, కానీ నాకేమైంది? నాకు భారతదేశంలో కూడా అదే వచ్చింది. ఎందుకని అంటే 2 కోట్ల ఉద్యోగాలని చెప్పారు హామీలు. 2 కోట్లు కాదు కదా, 2 లక్షలు కూడా ఆయన కలిసి. నెక్స్ట్ అసలు ఉద్యోగుల్ని రిక్రూట్ చేసే పద్ధతే మార్చారు చూడండి. కానీ నిరుద్యోగం అనేది చాలా తీవ్రమైన సమస్యగా 2024లో భారతదేశ వ్యాప్తంగా వచ్చింది. 2 వ్యవసాయం అంటే రైతులు అది మనం చూసాం దేశవ్యాప్తంగా రైతు పోరాటం. మొదటిసారి ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలని రద్దు చేయడం, వాళ్ళు కోరిన డిమాండ్ని వ్రాతపూర్వకంగా అంగీకరించడం, అంటే MSPని చట్టబద్ధం చేస్తాం, MSP వల్ల రైతులకి 150% మేము ఇస్తాం, అంటే 100% ఖర్చు అయితే ఇంకో 50% కలిపి ఇస్తామని చెప్పి. నెక్స్ట్ అనేక విషయాల్లో రైతులకి ఫెర్టిలైజర్లో కానీ తర్వాత ది 3 ఏంటి? మహిళలు అసలు భారతదేశంలో ఉన్న మహిళా శక్తిని వాళ్ళు స్వయంగా ఎదిగేటట్టు, వాళ్ళు ముందుకెళ్ళేటట్టు మేము అనేక పథకాలు వాళ్ళ కోసం తీసుకొస్తామని చెప్పి. 4 సంవత్సరం ఎంప్లాయీస్, మా డిమాండ్ ఏంటి, మా కోరిక ఏంటి, మాకు పెన్షన్ అప్డేషన్ ఇవ్వాలి. అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ ఉద్యోగులకి 30% అది ఇవ్వాలి. అది ఎల్ఐసికి వచ్చింది, బ్యాంకులకు వచ్చింది, మా జిఐసికి ఇంకెవ్వలేదు ఫైల్ పెండింగ్. అంటే చనిపోయిన ఫ్యామిలీకి 30% ఇచ్చే బదులు 15% ఇస్తారు. ఆ రోజుల్లోకి వెళ్ళొద్దు కానీ మేము కోరుకునేది బడ్జెట్. మనకి ఏ పార్టీ ఉండే పార్టీతో సంబంధం ఏముంది? కానీ కావాల్సింది ఏంటి? ఆ పార్టీ అనుసరించిన విధానం. మీరు ఇప్పుడు మళ్ళీ నేను 99 నుండే వస్తా, ఈ పెన్షనర్స్ వచ్చేటప్పటికి అసలు పెన్షనే ఉండకూడదు ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఉందా? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఉందా? కొన్ని రాష్ట్రాలు రిస్టోర్ చేసి, కానీ ఆ పెన్షన్ ఎవరు తీసుకొచ్చారు? నూతన పెన్షన్ స్కీమ్ అని తెచ్చారు కదా, ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది చూసారా? కాంగ్రెస్ తీసుకొచ్చింది, కరెక్టా? కరెక్టా? ఎవరు తీసుకొచ్చారు మరి? మొదటిసారి అధికారంలో 5 ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి నాయకత్వాన అది తీసుకొచ్చింది. అది కూడా ఎన్నికల ముందు 99లో అధికారంలోకి వచ్చి 2004లో ఎన్నికలు అవ్వాలి. ఎన్నికల ముందు 2003 డిసెంబర్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ తీసుకురావడానికి పార్లమెంట్ అక్కర్లేదు. అధికారంలో ఉన్న ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ నోటిఫికేషన్ ద్వారా, ఎందుకంటే అప్పుడే మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది మన దగ్గర 2004,
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు. అందువలన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేసింది, 2004 సెప్టెంబర్ నుంచి, నాకు గుర్తుంటే డేట్, 2004 సెప్టెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పాత పెన్షన్ ఇవ్వరు, పాత పెన్షన్ ఇవ్వరు, కొత్త పెన్షన్ ఇస్తారు. అదే కదా ఇప్పుడు ఫైట్ చేస్తుంది అందరం, దాన్ని రద్దు చేయమని చెప్పేసి. ఇది ఎప్పుడు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, బీజేపీ నాయకత్వాన మొట్టమొదటి ఎన్డీఏ ప్రభుత్వం. ఇది మనకు గుర్తులేదనుకోండి, ఆ విధానాన్ని మనం లింక్ చేయలేదనుకోండి, నష్టపోయింది ఎవరు, నష్టపోయింది ఇప్పుడు మీకు భారతదేశంలో ఉన్న మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్క వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తప్ప, మిగతా వాళ్ళందరూ కొత్త పెన్షన్ వచ్చింది. ఇప్పుడు ఆ డెక్క ఏంటని అంటే, దగ్గర దగ్గర 1,000,000 ఉద్యోగులు 2004 తర్వాత రిక్రూట్ అయిన 1,000,000 ఉద్యోగులకి పెన్షన్ లేదు. వాళ్ళు చనిపోతే ఫ్యామిలీకి దిక్కు లేదు, చనిపోతే ఉద్యోగం ఇచ్చే స్కీమ్ తీశారు. మళ్ళీ మేము ఫైట్ చేసిన తర్వాత 2014 వచ్చింది, ఎందుకంటే బ్యాంకుల్లో తీసేశారు, మా దగ్గర తీసేశారు. అంటే ఇది చూడండి, అంటే విధానం ఏంటి. అందువల్ల మనం, నేను సింపుల్ లెక్క మొన్న ఒకసారి మా రిటైర్స్ ఫంక్షన్ అయితే మహాసభలో చెప్పాను. ఇప్పుడు బడ్జెట్లో దగ్గర 48 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టారు. మీరు తాపరాగా కానీ, పెన్షనర్స్గా కానీ, మనం అనేక సార్లు అనేక సంవత్సరాలుగా మనం ధర్నాలు చేస్తాం. దేనికోసం, ఇక్కడ పెన్షన్ ఉందా, ఈపీఎస్ అని మీరు విన్నారో లేదో, ఈపీఎస్ అని 93 ఎవరికి వచ్చింది, అది ఎవరైతే భారతదేశంలో పిఎఫ్ కింద కవర్ అయి ఉన్నారో, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఆ ఈపీఎఫ్ఓలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ, వాళ్ళ సంస్థల్లో పెన్షన్ స్కీమ్ లేదో వాళ్ళకి ఒక పెన్షన్ తీసుకొచ్చారు ఈపీఎస్. మినిమం పెన్షన్ ఎంతో తెలుసా, మీకు ఐడియా ఉందా, కానీ మనందరం కంఫర్టబుల్గా పెన్షన్ స్కీమ్లో 10 రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు పెన్షన్, 10 రూపాయలు పెన్షన్. 93 వచ్చిన పెన్షన్ స్కీమ్లో ఈపీఎఫ్ఓ కింద ఉండి పిఎఫ్ సభ్యులై ఉండి వాళ్ళ సంస్థలో మనలాగా పెన్షన్ స్కీమ్ లేకపోతే, ఈవెన్ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళకి 10 రూపాయలు పెన్షన్. దానికోసం పోరాటం చేస్తే మినిమం పెన్షన్ చేయాలి అని అంటే 1,000 రూపాయలు చేయడానికి కొన్ని సంవత్సరాలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి మినిమం పెన్షన్ 1,000 రూపాయలు. మన డిమాండ్ ఏంటంటే, నాకు గుర్తుకు దాపరాగా మన డిమాండ్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే మినిమం పెన్షన్ ఇస్తున్నారో ఆ 9,000 మా పిఎఫ్ వాళ్ళకు కూడా ఈపీఎస్ పెన్షన్ కింద మినిమం పెన్షన్ పెట్టాలని చెప్పాను. ఎందుకంటే 7వ పే కమిషన్ వచ్చిన తర్వాత లోయెస్ట్ బేసిక్ 18,000 కాబట్టి, స్టార్టింగ్ బేసిక్ అందులో సగం 9,000 పెన్షన్ కాబట్టి ఇచ్చారు. కానీ ఇప్పుడు బడ్జెట్ ఎంతమంది ఐడియా ఉందా మీకు, ఉండదు. 56,89,915 మంది ఉన్నారు, 56 లక్షలు అప్రాక్సిమేట్గా 57 లక్షల మంది, అంటే భారతదేశంలో 57 లక్షల మంది మినిమం పెన్షన్ 1,000 రూపీస్ నుండి 2,000 వరకు తీసుకుంటారు. అందరికీ 2,000 మినిమం పెన్షన్ చేస్తే కేవలం 5,955 మన భారతదేశ బడ్జెట్ ఎంత ఇప్పుడు, 49 లక్షల కోట్లు. 49 లక్షల కోట్లలో 57 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ లేదు ఫ్యామిలీ పెన్షనర్స్, వీళ్ళకి 2,000 చేయడానికి కేంద్ర ప్రభుత్వం మన
మేడం నిర్మలా మేడం గారు ఆ ఫైల్ని ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్ నుండి వస్తే రిజెక్ట్ చేశారు. ఎందుకనంటే మనం అంత డబ్బులు ఇవ్వలేము. అంత డబ్బులు ఇవి మన మోడీ గారి ఖర్చు కూడా కాదు. కామెంట్ చేస్తే మళ్ళీ రికార్డ్ చేస్తున్నట్టున్నారు. మళ్ళీ లేదు, దురదృష్టవశాత్తు భక్తునో భార్యనో కోల్పోయింది. లేదు కదా ఇచ్చారు ఈ పదేళ్ళలో, మీరు విన్నారా? తొమ్మిది ఉపన్యాసాల్లో వచ్చింటది. ఎన్పిఏ బ్యాంకుల్లో నాన్ పెర్ఫార్మ్డ్ అసెట్స్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏదని అంటే నిరర్థక ఆస్తులు, నిరర్థక ఆస్తులు. ఈ పదేళ్లలో వాళ్ళు పేదవాళ్ళని ఈ అత్యంత కుబేరులైన ప్రపంచంలోనే వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి పాపం ఇంట్లో కుటుంబానికి తిండి కూడా లేదు కాబట్టి అటువంటి వాళ్ళ అప్పులు 15 లక్షల కోట్లు రద్దు చేశారు. 15 లక్షల కోట్లు ఊహించారు. అది ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ బడ్జెట్లో రాయితీ, 17 బడ్జెట్తో పాటు 11వ బడ్జెట్లో కూడా రాయితీ. ఏ రూపంలో? ఏ రూపంలో? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను నిరుద్యోగం దేశవ్యాప్తంగా వచ్చింది. వాళ్ళకి మరి 240కే పరిమితం అవ్వడానికి కారణం కూడా భారతదేశంలో యువత కోపంగా ఉంది. అనేక ప్రభుత్వ శాఖల్లో లక్షల వేకెన్సీలు ఉండడం, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కానీ మాలాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఇన్ని లక్షల ఉద్యోగాలు, ఒక్క కేంద్ర ప్రభుత్వంలోనే సుమారు 10 లక్షల ఉద్యోగాలు కలిగి ఉన్నాయి. 2014 నుండి లెక్క తీసుకుంటే ఇదేదో ఉద్యోగ సంఘాలు ఇచ్చిన లెక్క కాదు, ఇది ఉద్యోగ సంఘాలు ఇచ్చిన లెక్క కాదు, ప్రభుత్వం పెట్టిన ఏర్పాటు చేసిన కమిషన్ పే కమిషన్ లెక్కలో ఉంటుంది. 2014 తీయండి పే కమిషన్, 2016 మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పే కమిషన్, 2014 ఆరో పే కమిషన్ అని చెప్పి అందులో 1/1/2014 నాటికి ఉన్న ఉద్యోగుల సంఖ్య అప్పటికే వేకెన్సీలుగా ఐడెంటిఫై చేసి రిక్రూట్మెంట్ కాదు. ఈ 10 ఏళ్లలో రిటైర్ అయిన వాళ్ళు తీసుకుంటే 10 లక్షల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. లేదు రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్న వాటికి ఉద్యోగాలు తీసుకుంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అంటే 30 లక్షల ప్రభుత్వ ఖాళీలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు. మాలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు. ఇప్పుడు మా సంగతే తీసుకోండి, 2014 మా జనరల్ ఇన్సూరెన్స్లో దగ్గర దగ్గర 80,000 మంది ఉండేవాళ్ళు. 80,000 మంది ఇప్పుడు వచ్చేటప్పటికి మొన్న 31 మార్చికి వచ్చేటప్పటికి 36,500 వచ్చేసాం. మా వ్యాపారం ఎంత పెరిగిందో తెలుసా మీకు? 100 రెట్లు పెరిగింది. 2014కి 2024కి 100 రెట్లు పెరిగింది. కానీ మేము నోట్ పెడితే, మా చైర్మన్ నోట్ అడిగి పెట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి అడిగితే, డిఎఫ్ఎస్ని అడిగితే ఆ నోట్ అలాగే ఉంటుంది. జైట్లీ గారు మారిపోయారు, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు మారిపోయి మళ్ళీ వచ్చారు. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎల్ఐసి అదే పరిస్థితి, బ్యాంకులు అదే పరిస్థితి, లేదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకున్న అదే పరిస్థితి. ఇది అంటే ఇంత తీవ్రమైన ఉద్యోగ సమస్యను ఎదుర్కొన్న టైంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్లో నియామకాలు ఎవరికి ఎలా చేస్తామని చెప్పారు. నేను అది లింక్ చేసింది. ఇప్పుడు ఎలా నియామకాలు చేస్తారట? ఈ ఖాళీలన్నీ భర్తీ చేయరట. ఎల్ఐసికో, జిఐసికో, బ్యాంకులకో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకో, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు, వాటిని నింపడానికి ఏమీ లేవు. ప్రకటనే లేదు ఈ బడ్జెట్. దేని మీద ఉంది? నిరుద్యోగ యువతకి మేము 3 స్కీములు తీసుకొస్తున్నాం. ఆ 3 స్కీములతో మీకు యువతకి మామూలు అవకాశాలు కాదు, బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చేస్తే అసలు యువత నిరుద్యోగంతో బాధపడదు అన్నట్టు చెప్పారు. ఆ 3 ఏంటి? ఆ 3 మళ్ళీ పేదవాళ్ళకు ఉపయోగపడేది. మీరు చూడండి బడ్జెట్లో చాలా క్లియర్గా ఉంది. భారతదేశంలో ఉన్న 540
ఫార్చూన్ కంపెనీలో 500 ఫార్చూన్ కంపెనీలో వాడు అప్రెంటిస్ ఇంటర్న్షిప్ ఇవ్వడం ద్వారా సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒక పథకం పెట్టారు. అది పెడితే ఏంటి లాభం? అట్లా పెట్టే ప్రతి ఉద్యోగికి కేంద్ర ప్రభుత్వం 72,000 ఆ సంస్థ ఇస్తుంది. చూడండి, 72,000 2 ఏళ్ల పాటు ఆ ఉద్యోగం 2 ఏళ్ళు, అది ఈపీఎఫ్ఓలో నమోదయ్యి ఉంటుంది. ఎవరికి తెలుస్తుంది? యజమానికి ఎంత? అలాగే 5 ఏళ్ళలో 1 కోటి ఉద్యోగాలు వస్తాయి. ఇంకోటి చెప్పారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్న ఉద్యోగాల్లో సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తే ప్రతి కొత్త ఉద్యోగానికి మేము 5,000 రూపాయలు, 3 ఇదే టెక్నాలజీ ఇబ్బంది ఉంటే 2030 వరకు ప్రతి సంవత్సరం 80 లక్షల ఉద్యోగాలు కల్పించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఎకనామిక్ సర్వే లేదు, కానీ బడ్జెట్లో దానికి ఏం లేదు. దానికి సంబంధించి 3 స్కీములు తీసుకొచ్చి ఏం చెప్తారు? ఇవి దీనివల్ల ఉద్యోగం వస్తుందా? ఖాళీ గురించి మాట్లాడలేదు. అందుకని అది అర్థం అంటే మన నిరుద్యోగ యువతికి ఎక్కడ ఉద్యోగ కల్పన అవకాశం లేదు. రెండోది నేను మీకు వ్యవసాయం గురించి చెప్పాను, రైతుల గురించి చెప్పాను, ప్రభుత్వ ప్రకటన ఎక్కడా లేదు. అదే కాదు, అసలు దారుణంగా బడ్జెట్లో ఫస్ట్ టైం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సబ్సిడీల రూపంలో ద్వారా కానీ లేదు ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ కింద ఉందా దాంట్లో సుమారు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 120,000 కోట్ల రూపాయలు తగ్గించారు బడ్జెట్. బడ్జెట్లో ఉంది అది క్లియర్, కానీ లెక్కల్లో మనం ఎట్లా ఉంది. అట్లాగే అసలు కోవిడ్ వచ్చిన తర్వాత కొన్ని కోట్ల మంది వలస కార్మికులు ఆయా విలేజ్లకు వెళ్ళిపోయారు. అందుకే 2005లో వచ్చిన ఉపాధి హామీ పథకం, అది గ్యారంటీడ్ పథకం, ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో పనికి హక్కు కల్పించింది. అంటే నేను గ్రామాల్లో ఉంటే ఖచ్చితంగా నాకు 100 రోజులు పని కల్పించాలి, లేదు 100 రోజులు డబ్బులు ఇవ్వాలి. అది చట్టం, పార్లమెంట్ చేసిన చట్టం. మీకు 2022 మీరు అని అడగండి గ్రామాల్లో, అసలు డిమాండ్ ఏంటి? మనల్ని 100 రోజులు కాదు 200 రోజులు పని కల్పించాలి మనలాగే. రెండోది వాళ్ళ మినిమం పెన్షన్, మినిమం రోజుకు వేతనం 200 కాదు 400 పెంచాలి. ఇది కానీ బడ్జెట్లో ఏముంది? 86,000 కోట్లు. అంటే ఎక్కడ 105,000 కోట్లు ఖచ్చితంగా ఇది ఖర్చు, అది మా బడ్జెట్లోనే ఉంది. చూడండి ఎంత నిస్సిగ్గుగా చెప్పారు, ఎందుకంటే దాయలేదు. మరి ఇది ఎవరికి ఉపయోగం? భారతదేశంలో వలస కార్మికులు వాళ్ళ సొంత గ్రామాల్లో పని కల్పిస్తున్న పథకాన్ని తీసేయడానిక కొనసాగడానికి ఇది బడ్జెట్లో లింక్. అంటే ఇట్లా మనం బడ్జెట్లో ఉన్న లింక్ చేసి అది ఇప్పుడు మీకు చెప్పారు. అసలు భారతదేశంలో అనారోగ్యం అన్నది వస్తే అసలు ప్రభుత్వ హాస్పిటల్ కాదు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అని చెప్పి ఏమైంది బడ్జెట్లో? ఆ హెల్త్కి ఇచ్చిన బడ్జెట్లో ఆశ్చర్యం తగ్గించారు. నేను లెక్కల్లోకి వెళ్తుంది, ఎందుకంటే మనం లెక్కల్లోకి వెళ్తే మళ్ళీ అదే అంకెలు వస్తుంది. ఆ లెక్కలు ఉన్నాయి మనం చూడవచ్చు, కానీ ఆ లెక్కల్లోకి నేను వెళ్తాను, కానీ బడ్జెట్ తగ్గించాను. అలాగే కీలకమైన ఎడ్యుకేషన్ తగ్గించాను. అలాగే ఇంకా దుర్మార్గం అయింది, మహిళల కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నారు కదా, అసలు మహిళల్ని ఎంపవర్మెంట్ చేస్తూ ఉంటున్నారు కదా. ఎంపవర్మెంట్ చేస్తూ ఉన్న మహిళలకి సుమారు 1 కోటి మంది ఉన్నారు. మీరు ఆశ, అంగన్వాడీ, మిడ్ డే మీల్ ఇలాంటి వీళ్ళందరూ మహిళలే, 1 కోటి మంది ఉన్నారు గవర్నమెంట్ స్కీమ్స్లో. వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ 2024-25లో ఖర్చు అయిన బడ్జెట్ కన్నా తక్కువ కేటాయించారు.
వాళ్ళు ఇప్పటికే మాకు సరిపడా వేతనాలు లేవు అని అంగన్వాడీలు రోజు ఏదో ఒక ధర్మం చేస్తారు. రోజు వాళ్ళకి 2018లో రివైజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. ఈరోజు వరకు లేదు, ఈ బడ్జెట్లో కూడా లేదు, ఈ బడ్జెట్లో కూడా లేదు, ఎక్కడ ప్రస్తావన లేదు. కానీ అలాగే మిడ్ డే మీల్ వాళ్ళు మాకు గౌరవ వేతనం ఇస్తున్నారు, గౌరవ వేతనం కాదు, మాకు అనరోగ్యం కాదు, మాకు వేతనం ఇవ్వండి అని చెప్పి. అసలు వీళ్ళ డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ఉద్యోగులుగా పరిగణించండి, అది కోటి మంది మహిళ. మరి మహిళ ఉద్ధరణ కోసమే మేము ఉన్నాం, మహిళల కోసమే మా బడ్జెట్ ఉంది అని మొదట్లోనే రాశారు. మా బడ్జెట్ ఇది దేనికి అని అంటే ఎన్నికల్లో మా ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలే మేము ఇప్పుడు బడ్జెట్లో రూపొందిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రిని గారు పార్లమెంట్లో చెప్పారు. అదే యువకులు, అదే మహిళలు, అదే పేద ప్రజలు, అదే రైతులు, ఇవే వాళ్ళు చెప్పిన బడ్జెట్ తీస్తే ఓపెన్ చేస్తే 2024-25 బడ్జెట్లో అది ఉత్పత్తి కలిగింది. కానీ మహిళకి ఏమైంది? పేదరిక నిర్మూలన పేపర్ మీద పెడుతున్నారు తప్ప, ఎన్నికలప్పుడు వాడుతున్నారు తప్ప, బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు అందులో పెడుతున్నారు తప్ప. హంగర్ ఇండెక్స్ ఇవన్నీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లేకపోతే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన లెక్కలు ఇవి. మన లెక్కలు కాదు, సంఘాల లెక్కలు కాదు, వ్యక్తుల లెక్కలు కాదు. ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు, ప్రపంచ బ్యాంకు లేదు ఇతర ప్రపంచంలో ఉన్న సంస్థలు పబ్లిష్ చేసిన లెక్కలు ఇవి. ఈ లెక్కల్లో ఇవన్నీ మరి 49,00,000,000,000 రూపాయలు 24-25 బడ్జెట్లో ఖర్చు పెట్టగలిగిన సత్తా భారతదేశం. అదే మన బడ్జెట్ చెప్పు ఎక్కడ వస్తుందని తెలుసు. కానీ దీనికి సంబంధించిన అంశాలు మీరు మహిళలు తీసుకున్నా, యువకులు తీసుకున్నా, రైతులు తీసుకున్నా, లేదు ధరలు తీసుకున్నా, ఇది ఎక్కడ వీటిని తగ్గించే పరిస్థితి ఎక్కడ కనిపించేది? ఇది బడ్జెట్ లేదు. రెండోది ఏముంది? మీకు అన్నిటికీ రుణాలు ఇస్తాం అని పెడతారు. రుణాలు తీసుకోవాలంటే ముందు ఆదాయం ఉండాలి కదా. నెక్స్ట్ ఉద్యోగ కల్పన కావాలి అని అంటే పరిశ్రమలు అభివృద్ధి చెందాలి కదా. ఇదే బడ్జెట్ ఏం చెప్తున్నారు? మేము విదేశీ పెట్టుబడిని ఆహ్వానిస్తాం, మేక్ ఇన్ ఇండియా పేరుతో విదేశీ సంస్థలను ఆహ్వానిస్తాం. వీడు ఏం చెప్పారు అంతకుముందు? స్వదేశీ జాగరణ మంచ్ విన్నారా? ఏంటది? భారతదేశంలో భారతదేశ పరిశ్రమలే ఉండాలి. అది బీజేపీ స్లోగన్ ఏంటి? అసలు ఎఫ్డిఐ వద్దు ఎవరో కాదు, మేము ఇన్సూరెన్స్ సంఘంగా, మేము గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము నరేంద్ర మోడీ గారిని కలిసి అడిగితే మా ఎల్ఐసిలో, మా జిఐసిలో, మా ఇన్సూరెన్స్ కంపెనీల్లో మీరు ఎఫ్డిఐని పెంచొద్దు, ఎఫ్డిఐ మాకు అవసరం. ఇప్పుడు ఏమంటున్నారు? ఆ 12 కాదు వాటిని మళ్ళీ తగ్గిస్తాం. అంటే భారతదేశంలో ఉన్న నా ప్రజల పొదుపు, ఆ పొదుపుకి గ్యారంటీ ఇస్తున్న ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు, అది మీరు బ్యాంక్ అనండి, ఎల్ఐసి అనండి, జిఐసి అనండి, ఏవే వీటిలో ఏం చేస్తున్నారు? ప్రైవేట్ వారికి అప్పచెప్పడం, లేదంటే విదేశీ పెట్టుబడిని ఆహ్వానించడం. అది మీకు క్లియర్గా ఉంది బడ్జెట్. విదేశీ పెట్టుబడిని ప్రోత్సహిస్తారు. మీరు నిన్న హిందూలో ఆర్టికల్ వచ్చింది చూసారు లేదు? హిందూలో ఆర్టికల్ వచ్చిందో లేదు? ఆ హిందూ ఆర్టికల్ చూస్తే మనకు అర్థం, అందులో చాలా క్లియర్గా రాశారు. ఇప్పుడు ప్రపంచంలో టెక్నీషియన్ సపోర్ట్ ఏ దేశం నుండి ఎక్కువ భారతదేశం తీసుకుంటుంది అని అంటే చైనా నుంచి రాశారు. చైనా నుంచి. కానీ మనకు రోజు ఈ ఉపన్యాసాలు దేనికి ఏమిస్తారు? చైనా శత్రు దేశం, చైనా మనకు అక్కడ అంగీకరించరో, మాతో వ్యాపారానికి వస్తారో, వాళ్ళతో మేము రూపాయితో, వాళ్ళ దేశ కరెన్సీతో మేము వ్యాపారం చేస్తాం. అది మరి ఇప్పుడు మనకి లాభం, మరి ఇవి కావాలి. కానీ మరి ఇదేంటిది?
అంటే విదేశాంగ విధానంలో కూడా ఈ బడ్జెట్ లో భారతదేశ పరిశ్రమ భారతదేశ ప్రభుత్వ రంగం దెబ్బతింది. ఇది బడ్జెట్ లో పెట్టారు. మరి ఈ విషయాలు మనం బడ్జెట్ లో లింక్ చేయలేదనుకోండి, మనం ఆలోచించలేదనుకోండి, మనం అవగాహన పెంచుకోలేదనుకోండి, ఎవరికి నష్టం? చాలా మంది అన్నారు ఎన్నికల ముందు మనం ఎన్ని చెప్పినా మోడీ గారే వస్తారు. వచ్చారా మీరు ఎన్నికల ముందు? ప్రమాణ స్వీకారం తర్వాత చూడండి. మీరు మొన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు ముందు ఉదయాన్నే? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు రాష్ట్రపతి గారికి వచ్చారు. ఎందుకంటే ఆమె కానీ ఏమైనా అంటే మళ్ళీ లేకపోతే కాక మా ప్రభుత్వం ఉండదు కోరుతారు. ఎందుకంటే ప్రతిపక్షం ఇప్పుడు 230 మంది అయ్యారు, పాలకపక్షం 292 అయిపోయారు, అందులో బీజేపీ ఓన్లీ 240. అందులో మన తెలంగాణ కూడా కొంచెం సహాయం చేసాం మోడీ గారికి, 4-8 చేసాం. ఆంధ్ర వాళ్ళు ఏమో పొత్తు పెట్టుకొని ఆ లేకుండా 18 సీట్లు ఇచ్చారు, 21 సీట్లు ఇచ్చారు బీజేపీ కూడా తిరుగుతుంది. బీజేపీ ఇంకొన్ని 3 పక్కన పెడితే 18 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏ నితీష్ అయితే రోజు అటు ఇటు వెళ్తారు ఆయన, ఆయనకు 12 యూటీఎఫ్లో. ఇప్పుడు మనకి సైంటిఫిక్ థింకింగ్ డెవలప్ చేస్తున్నారా? లేదు. మిమ్మల్ని ఇప్పుడు ఒక పక్క బోధిస్తే వస్తుంది, ఆ విద్యను బోధిస్తే వస్తుంది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొత్తం అందుకే ప్రభుత్వ విద్య మీద ఖర్చు తగ్గిపోతుంది. ఈ బడ్జెట్లో మేము ఇక్కడ అన్ని ఇన్సూరెన్స్ ఎవరికి లాభం? మనకు నీకు లేదు, మీ క్లెయిమ్ కూడా ప్రైవేట్ కంపెనీలో చేయండి, ముందు సెట్ అయింది. చాలా మంది మాకే ఇప్పుడు కన్సల్ట్ చేస్తారు. ఉదయం ఫ్లాక్సీలు వచ్చిన తర్వాత తీసేసరికి